వెల్కమ్. నిధి తోట, పెరడు తోట లేదా వ్యవసాయం, మొత్తం స్త్రీ జాతికి సంబంధించి ఇది చాలా విలువైన పోస్ట్. మీరు చూడండి, ఇది ఈ పానీయం పేరు పూనీరు. మనం టీని ఏమంటాము, ఛాయను తెలుగులో తేనీరు అంటారు. అంటే తేయాకును మన వాళ్ళు తేనీరు అన్నారు. తేనీరు ఎలాగో ఇది పునీరు. నేను పెట్టుకున్న పేరు పునీరు. పునీరు అంటే ఏమిటంటే పుదీనా ఛాయ అని చెప్పాలి. ఈ పుదీనా ఛాయ, ఈ పునీరు ముఖ్యంగా రక్తహీనత ఉన్న వాళ్లకు ఇది ఔషధం. ఐరన్ టాబ్లెట్లు మేము కానీ అవసరం లేదు, ఇబ్బంది పడని అవసరం లేదు. మనలో చాలామందికి తెలుసు, ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఐరన్ లోపం ఏర్పడుతూ ఉంటుంది. రెండు కారణాల వల్ల స్త్రీలలో రక్తహీనత ఏర్పడుతుంది, మెన్సెస్ వల్ల. అవును, భారతదేశంలో 90% మంది స్త్రీలకు రక్తహీనత అని చెప్పి మన గైనకాలజిస్టులు నివేదికలు చెప్తూ ఉంటారు, నివేదికల్లో చెప్తూ ఉంటారు. రోజు ఒక ఉదయం కప్పు పుదీనా ఈ పునీరు కనుక తాగినట్టయితే, ఇందులో పుదీనాలో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఐరన్ మన రక్తంలో నిర్వహించే పాత్ర ఏమిటి, హిమోగ్లోబిన్ను పెంచుతుంది. అంచేత ఈ ఐరన్ లోప నివారణకు పునీరును రోజు ఒక కప్పు పొద్దున్నే తాగితే శరీరంలో ఐరన్ కొరత లేదు. 4 పుదీనా తాజా ఆకులను గ్లాసుడు నీళ్ళల్లో వేసుకుని కొంచెం పటిక బెల్లం వేసుకుని తగినంత 2 నిమిషాలు మూత పెట్టి ఆకుల్ని నీళ్ళల్లో మరిగించి వడగట్టుకుని తాగితే రుచిగా ఉంటుంది, సువాసనగా ఉంటుంది. ఐరన్ లోపము స్త్రీలలో లేకుండా ఈ పునీరు సహాయం చేస్తుంది. కొంతమంది మగవాళ్ళలో కూడా ఐరన్ లోపం ఉంటుంది. ఐరన్ లోపము మనుషుల్ని సుహృదప్పి పడిపోయేలా చేస్తుంది అశ్రద్ధ చేస్తే. కనుక అటువంటి వాళ్ళు రోజు కప్పెడు పుదీనా పునీరు తాగితే మంచిది. ఈ పుదీనా మిద్దె తోటల్లో, పెరటి తోటల్లో చక్కగా పెంచుకోవచ్చు. ఏ చీడపీడలు దరిచేరవు. ఒకసారి నాటుకుంటే సంవత్సరాల తరబడి ఉంటుంది. పుదీనా పచ్చడిగా కూడా నూరుకోవాల్సి మీ అందరికీ తెలుసు, రోటి పచ్చళ్ళు నూరుకుంటారు. ఆ విధంగా రక్తహీనత ఉన్నవాళ్ళు రోజు కప్పుడు ఈ పునీరు తాగినట్టయితే ఐరన్ లోప నివారణకు సో పరిష్కారం మన నిద్ర మీదనే, మన పుదీనాలోనే ఉంది. అంచేత గర్భిణీ స్త్రీలు, రక్తహీనతతో బాధపడుతున్న వాళ్ళు ఐరన్ టాబ్లెట్లు మింగడానికి బదులు, వాళ్ళు ఐరన్ టాబ్లెట్లు తక్షణం ఉపయోగపడతాయి, వాటితో పాటు ప్రతిరోజు జీవితం అంతా ఒక కప్పు పునీరు తీసుకున్నట్టయితే జీవితంలో ఐరన్ లోపం అనే సమస్య రాదు, తద్వారా వచ్చే ఇబ్బందులు కూడా రావు. సో పునీరు, పునీరు ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది.